అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వైద్యం అనేది ఏ విధంగా ఉంటుందని మా గురువు గారు చెప్పిన మాటలు ఇప్పటి వరకు తూచా తప్పకుండా పాటిస్తూ బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని మనం ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు చాలా హేళనంగా మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు మనం ఇచ్చే ఒక చిన్న పౌడరు వల్ల జీవితాలను ఎంతోమందిని మారుస్తుంది, వాళ్ళకు డయాబెటిక్ తగ్గిస్తుంది, బీపీకి మన వాళ్ళు మందులు ఏ విధంగా తయారు చేసుకోవాలో వాళ్ళకు ఒక శిక్షణ రూపంలో ఇస్తున్నాం. అదే కాకుండా థైరాయిడ్ కూడా థైరాయిడ్ జబ్బు కాదు, ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదని మనం నిరూపించగలుగుతున్నాం. దీనికి ఒక అడుగు ముందుకు వేసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మనం ఏంటంటే ఒక 100 మందిని సేకరించి ఆ 100 మందికి బీపీ షుగర్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఏ విధంగా అంటే పౌడర్ రూపంలో కానీ ఏదైనా మందు అంటే వనమూలికలను సేకరించేది ఏ విధంగా ఆ వనమూలికలను ఏ విధంగా మలుచుకోవాలన్న ఉద్దేశంతో మనం ఒక చిన్న శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటిగా సూర్యాపేట పట్టణంలో మరియు నల్లగొండ జిల్లాలో సంగారెడ్డి ఇట్లా ప్రతి చోట విజయవాడ వైజాగ్ అన్ని చోట్ల దానికి ఏంటంటే జనరల్గా ఒక మా గురువుగారు అనేది ఎవరైనా చనిపోయే వ్యక్తి మన దగ్గర తీసుకొస్తే బ్రతికియాలరా, మనం ఈ బీపీ షుగర్ థైరాయిడ్కు ట్రీట్మెంట్ కాదురా అనేది. అంటే దానికే ఇప్పుడు నేను ఈ ఆర్గనైజేషన్ని తమిళనాడు నుంచి మా గురువుగారు అనుకోకుండా కాలం చేసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ని నేను తీసుకొని వచ్చి అంటే దీన్ని సెట్ చేసుకొని అంటే దీనికి సంబంధించిన వాహనాలు తయారు చేసుకొని నా యొక్క టీమును తయారు చేసుకొని ఆ మూలికలు అంటే ఏ విధంగా చేయాలా అది మొత్తం టోటల్గా అంటే ఆవు పాలతో శుద్ధి చేసి మనం ఏ విధంగా మార్కెట్లో ఇస్తున్నామన్న ఉద్దేశంతో అవన్నీ గినక సేకరించే వరకు నాకు ఇప్పుడు 14 సంవత్సరాలు పట్టింది. అయితే మా గురువుగారు చెప్పిన మాట ఏంటంటే ఈ బీపీ షుగర్ థైరాయిడ్ మనం ట్రీట్మెంట్ కాదు, అది ఇంట్లో వాళ్ళు చేసుకునే ప్రక్రియ. అయితే మనం ఒక అడుగు ముందేసి మనం చేయాల్సింది ఏంటంటే ఎవడన్నా 90% పాయిజన్ అయ్యి బాడీ లేకపోతే 99% ఈ వ్యక్తి చనిపోతాడు బ్రతకడు అంటే బ్రతికేయాలి బిడ్డ, ఇది వైద్యం అంటే అది అన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడేది. అందుకనే ఒక అడుగు ముందుకేసి బీపీ షుగర్ థైరాయిడ్కు ఆ మందులు ఏ విధంగా అంటే మూలికలను ఏ విధంగా సేకరించాలి, ఆ మూలికలను ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకొని ఏ విధంగా వాడాలన్నది ఒక శిక్షణ తరగతులుగా మనం ప్రారంభిస్తున్నాము. అయితే దీని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రాంతాల్లో బీపీ షుగర్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కింది నెంబర్లో స్క్రోలింగ్ నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క అంటే ఒక 100 మందిని తీసుకొని ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఒక కార్యక్రమంలాగా మధ్యాహ్నం మంచి భోజనం పెట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్గా ఆలోచించి ఈ ఎంట్రీ ఫీజు అని 1000 రూపాయలు లేకపోతే 2000 రూపాయలు ఈ విధంగా అట్లా చేస్తారు బిడ్డ, మనం అట్లా చేయదు తప్పు. ఆయుర్వేదాన్ని ఎంతోమందికి పంచాలన్న ఉద్దేశంతో మనము మనం చేస్తున్న కార్యక్రమాన్ని ఆ భగవంతుడు సహకరిస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మిర్యాలగూడ పట్టణంలో ఒక 20 రూముల ఆశ్రమం మనము తయారు చేస్తున్నాం. అంటే బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠము సొంత భవనం. అసలు వాస్తవంగా అంత బిల్డింగ్ కట్టే స్టేజ్లో మనం లేవు, కానీ చాలామంది నా మిత్రులు శ్రేయభిలాషులు నా దగ్గర ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళే ల్యాండ్ కొనడము వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయడము ఆ విధంగా నాకు ఒక మారుతి వ్యాన్ కూడా ఒక కంపెనీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడము అంటే ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో మనం ఉచితంగా చేస్తానికి కూడా మన మెయింటెనెన్స్ వెళ్ళదు అన్న ఉద్దేశంతో ఏమీ ప్రాబ్లం లేదన్న ఉద్దేశంతో నేను ఒక చిన్న ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ప్రతి టౌన్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి మున్సిపాలిటీలో 100 మందిని తీసుకొని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి, మనం ఏ విధంగా మార్చుకుంటే శతజీవన ఆరోగ్య ప్రేమ 100 సంవత్సరాలకు బ్రతికే మనిషి ఈరోజు రాత్రి పడుకుంటే ఉదయం లేస్తాడా లేవడా అన్న ఒక గుండె జబ్బులతో చనిపోతున్నారు. అసలు వాస్తవంగా ఏంటంటే నారింజ చెట్టు గనక ఆకుల్ని సేకరించి వాటిని గనక ఎండబెట్టుకొని పౌడర్ రూపంలో చేసుకొని ఒక 100 గ్రాములు నారింజ ఆకు పొడికి 10 గ్రాముల మిరియాలు గనక దంచి పౌడర్గా చేసుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గనక తాగగలిగితే ఈ గుండె అనేది ఈ మోటార్ అనేది 100%గా పనిచేస్తుంది. ఇవన్నీ మనకు ఈ ఋషులు మహానుభావులు
అంటే వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసి వాళ్ళ జీవితాలను కోల్పోయి వాళ్ళ సొంత జీవితం అంటూ లేకుండా ఈరోజు మనము పట్టణాలకు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న మనమంతా పట్టణాలకు చేరి మనం పర్యావరణాన్ని పొల్యూట్ చేసుకున్నాము, గనులను పొల్యూట్ చేసుకున్నాము, నీటిని శుద్ధి లేకుండా చేసుకున్నాము. ఒక చెట్టు, అసలు ఆ చెట్టుని పెంచే నాదుడే లేకుండా అయిపోతుంది. కమర్షియల్గా నర్సరీలు పెంచి ఆ విధంగా ముందుకు పోవడం తప్ప మన మనుగడ ఏంది, మన జీవితం సాగుతున్నది, మన పిల్లల భవిష్యత్ ఏంది, వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంది. మనం అంటే కోటి రూపాయలు ఇల్లు పెట్టి కడుతున్నాం, కానీ కోటి రూపాయల ఇంటి శుద్ధిని ఏ విధంగా, అంటే గో ఉత్పత్తులతో క్లీన్ చేయాలన్న ఆలోచన మనం మర్చాము. ప్రతి ఇంట్లో కొన్ని వందల గోవులు ఉండేది. ఈ బ్రిటిష్ సామ్రాజ్య వేర్లు పాకి మనని సోమరిపోతులుగా చేసి దాన్ని గేదెలుగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే టీ కాఫీతో పాటు ఉదయం లేవగానే 10 గంటలకే లిక్కర్ తీసుకునే మన యువతని ఈ విధంగా తయారు చేశారు. పాలకులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు. కాబట్టి మనము చేయవలసిన పని ఏది, మన జీవన విధానం ఏంది, అంటే మన లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న కార్యక్రమాలు స్టార్ట్ చేసి వాళ్ళని బీపీ షుగర్ థైరాయిడ్ని వాళ్ళ మూలికలు ఇంట్లో తయారు చేసుకునే విధానాన్ని నేను చెప్తానికి మొత్తము, అంటే దాని ప్రణాళిక స్టార్ట్ చేశాను. మొట్టమొదటిది ఈ సూర్యాపేటలో స్టార్ట్ చేశాను. తప్పకుండా సూర్యాపేట వాళ్ళు ఎవరైనా ఉంటే 100 మంది మీ యొక్క సీటు రిజర్వ్ చేసుకోండి. తప్పకుండా మా యొక్క చిన్న ప్రయత్నము వీరరాఘవన్ తారాబాయి అనే వృద్ధ దంపతులు, కోయ దంపతులు నాకు జీవితాన్ని ప్రసాదించి నా కిడ్నీ సమస్య నుంచి నన్ను బాగు చేసి నన్ను ఒక బిడ్డ, నేను పండితుడిగా తయారు చేసి భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్న బిడ్డ. భారతదేశంలో ఏ వైద్యుడు దగ్గర లేని ఔషధాలు మన కుటుంబంలో ఉన్న బిడ్డ, పార్కిన్సన్ కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా ఎనీ ఈ జబ్బు పేర్లు వీళ్ళు రకరకాలుగా కొత్తగా పెట్టుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. మనకి ఇంత చిన్న జామకాయ ఉన్నది, ఇంతలా జామకాయ చేసి శాస్త్రవేత్తలు సాధించింది ఏమి లేదు. మన జీవితాల్లో వెలుగు నింపింది ఏమి లేదు అన్న నా గురువు, ఆయన యొక్క మాటల్ని ప్రతిరోజు నేను, అంటే దాన్ని నెమర వేస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. దయచేసి ఎవరైనా బీపీ షుగర్ థైరాయిడ్తో బాధపడే వాళ్ళు, సూర్యాపేట ప్రాంతం వాళ్ళు ఎవరైనా 100 మందికి మాత్రమే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ఆ బీపీ షుగర్ థైరాయిడ్ ఆ మందుని, ఆ మెడిసిన్ని ఏ విధంగా చేసుకోవాలి. ఈరోజు మార్కెట్లోకి వెళ్తే మీరు ఒక, అంటే ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఒక ట్యాబ్లెట్తో 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు తర్వాత ఇన్సులిన్ తర్వాత ఏదన్నా దెబ్బ తాకితే ఆ కాలుని కింది దాకా కట్ చేయడం, ఆ పైకి ఇక్కడికి మోకాళ్ళ వరకు, ఆ తర్వాత తొడ వరకు ఎంతోమంది ఆ కాళ్ళను తీసిన ఎంతోమంది సమస్య బాధపడేటోళ్ళని ఆ కాళ్ళు తీస్తా అంటే ఆ కాళ్ళు కొట్టేయకుండా ఆపిన నా దగ్గర 1000 టెస్టిమోనీస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు మన పెరట్లో ఉన్న ఆరోగ్యాన్ని, మన పెరట్లో ఉన్న వైద్యాన్ని ఈ కమర్షియల్ కార్పొరేట్ స్థాయి చేతిలోకి పోయి మొత్తము పొల్యూట్ అయిపోయి మన జీవితం అగమ్య గోచరంలో ఎంతోమంది యువకులు 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. ఇవన్నీ సమస్యలకు మన వంటింటి పరిష్కారం అన్న ఉద్దేశంతో చక్కటి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాను. మీరందరూ దీవించి నా యొక్క కార్యక్రమాలని, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆదరించి ఎంతోమంది సహకరిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సూర్యాపేట ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే 100 మంది మీ సీటు ఇమీడియట్గా ఈ కింద సూర్యుని వచ్చే నెంబర్లకు మీరు రిజర్వేషన్ చేసుకోండి. తప్పకుండా డేట్ ప్రకటిస్తాము. తప్పకుండా మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ కూడా.